జమ్మలమడుగు నియోజకవర్గం ఆర్ఎస్ కొండాపురం మండలం కేసుగు మంచిపల్లె గ్రామంలో గండికోట రిజర్వాయర్ అయితే సుగుమంచిపల్లె గ్రామంలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గండికోట వెనక జలాల గ్రామం సమీపంలో ఉండడంతో ఓటనీటితో ఇల్లు నేరలు చేరడం జరుగుతుంది. గ్రామంలో సుమారు 300 ఇళ్లు 136 ఇళ్లకు పరిహారం అందజేశారు. అవసరాలకు వాడే నీరు కూడా మురికిగా వస్తుంది. దీంతో చాలా ఇబ్బంది కలుగుతుంది. రోడ్లపై నడవాలన్నా పాచి ఉండడంతో ఇబ్బంది పడుతున్నాం. దీంతో జ్వరాలు వస్తున్నాయి. ఆ నీటి వల్ల మరుగుదొడ్లు నిండిపోయాయి. తదితరులు పాల్గొనడం జరిగింది. ఎట్లో మీరు చూడండి అంత దయచేసి. బాత్రూమ్లు ఏమి లే సార్ ఇట్లా అనుకుంటున్నారు. మాకు ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. మాకు పొయ్యి బాడిగిళ్ళు కూడా దొరకలే. ఎట్లా బతకాలా సార్? నమస్కారం. మీరు ఏమన్నా చేయండి. సుగుమంచిపల్లె గ్రామం సార్, సగభాగం మాత్రమే ముంపుకు గురై మిగిలిన సగభాగం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ విధంగానూ మాకు సరైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వడం లేదు. పైగా మాకు పరిష్కారం అంటే చూపకపోతే చూపు గైరి. ఇప్పుడు ఆ బ్యాక్ వాటర్ నీళ్లతో చెమ్మ కొట్టి మొత్తం టాయిలెట్ గుంతలు గుణాదులతో సహా ఇంకిపోతూ ఉండయి. గోడలు పెచ్చుబారుతూ ఉండయి. అవన్నీ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలా? ఊర్లో కార్యకర్తలు ఏమి పట్టించుకోలేదు. ఒక పార్టీ తరపు నుంచి మేమిస్తాము అన్నారు. ఆ రోజు ఎవరు లేరు. ఈ రోజు మేం గెలిస్తే ఇచ్చామన్నారు. ఈ రోజు ఎవరు లేరు. ఒకవైపు భూములన్నీ ముంపుకు గురైనాయి. అక్కడంతా నీళ్లు ఉండిపోయినాయి. కొన్ని ఇళ్లు మాత్రమే ముంపుకు గురైపోయి వాళ్ళకు పునరావాసం కూడా వచ్చేసినాయి. మిగిలిన భాగాన్ని దత్తాపురం బుక్కపట్నం ముంపుకు పునరావాసానికి నిర్మించుకున్నారు. అక్కడ కూడా చాలా భాగము మా భూములు లాస్ అయిపోయినాయి. ఏ విధంగా పంటలు పెట్టుకొని ఊర్లో ఉండడానికి కూడా అవకాశం లేదు. ఒకవైపు నీళ్లు, ఒకవైపు పునరావాస కాలనీలు, ఒకవైపు చెమ్మ కొట్టేటువంటి నీరు, ఏ విధంగా మేము ఉండాలో కూడా తెలియలేదు. ఇన్ని రోజులు గత 10 సంవత్సరాల నుంచి మేము పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మాత్రం మా పరిస్థితి ఎలా ఉందంటే ఇళ్లలోకి ఊటలు దిగి మోటార్లతో కొట్టుకుంటానే ఏ అధికారులు గాని ఏ నాయకులు గాని పట్టించుకోలేదు. సమస్యను మీరు ఖచ్చితంగా తీర్చవలసిందిగా కోరుతున్నాము. వాటర్ బోరింగ్ 1 సంవత్సరం అయింది. అది పూర్తిగా చెడిపోయింది. అయినా వాటర్ దాంతకయ్యా బయటకు వస్తున్నాయి. అక్కడ పక్కలో బావి ఉన్నది. ఆ బావిలో ఇది రోడ్డుకు సమాంతరంగా వాటర్ ఉన్నాయి. మాకైతే చాలా సమస్యగా ఉంది. లేడీసు టాయిలెట్కి వెళ్ళాలనే చాలా కష్టం ఉంది.